అలా ఊరి మీద పడి తిరుగుతుంటే మధ్యాహ్నం వరకు తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఆకలేసేసింది దగ్గరలో ఏదైనా మెస్ ఉందా చూద్దాం అనేసి అంటే ఒక హోటల్ అయితే ఉంది ఆ హోటల్కి ఆర్డర్ ఇచ్చిన గంటకైతే వచ్చేసింది దాంట్లో పులిహోర బెండకాయ పప్పు అవి అన్నీ ఉన్నాయన్నమాట చారు పెరుగు మజ్జిగ పులుసు పచ్చడి అది పకోడి ఇవన్నీ ఇంకా హల్వా స్వీట్ కూడా ఉంది ఇంకెందుకు లేనుకొని ఇంకా ఫస్ట్ పులిహోర అయితే లాగిన్ చేస్తున్నాము పులిహోర అయితే చాలా బాగుంది సో మా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మీరు చూడవచ్చు సూపర్ ఉంది పులిహర తర్వాత ఇంకా రైస్ రావడానికి లేట్ అవుతుంది సో ఈ రైస్ మనం ఆర్డర్ పెట్టాం మీల్స్ అది వన్ అవర్ అయితే మనకు టైం పట్టింది వాళ్ళకుండే బిజీ షెడ్యూల్స్ అండ్ చాలా కస్టమర్లు అయితే ఇక్కడ ఉంటారంట సో నేను ఉన్నప్పుడు కూడా చాలా కస్టమర్లు ఉన్నారు అందువల్లనే నాకు అంత లేట్ అయితే ఇచ్చినారు సో ఇంతలో నేను ఏం చేసినానంటే ఇంకా అది తినేసినా ఇది తినేసిన హల్వా తినేసినా ఇంకా స్వీట్ ఎక్కువ అయిపోయిందని కారం తిన్నాను మళ్ళీ అదే పచ్చిమిర్చి సారీ ఆ మిరపకాయ తర్వాత మళ్ళీ ఒక బెండకాయ కూర అన్నీ తినేసినాను అనమాట లాస్ట్లో మళ్ళీ రైస్ వచ్చింది మళ్ళీ అన్ని ఇచ్చినారులే అండి ఆ బెండకాయ ఇచ్చినారు హల్వా ఇవ్వలేదు కానీ మిరపకాయలు మళ్ళీ ఇచ్చినారు ఈ మిరపకాయ మాత్రం అన్నం పెరుగు అన్నం తిన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది మీరు చాలా టేస్ట్గా తినవచ్చు పప్పు అయితే మాత్రం ఎదిరిపోయిందండి నాకు నచ్చింది చాలా 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 నచ్చింది కొంచెం చిక్కగా కాకుండా అదే కొంచెం ముద్దుగానే ఉంది పప్పు చాలా బాగుంది సో అయిపోయిందనమాట మనం తిండి అయితే అయిపోయింది ఇప్పుడు పెరుగన్నం వేసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది సో దానికి అయితే మనం మజ్జిగ పులుసు వేసుకున్నాము ఇంకా మజ్జిగ పులుసుతో లాగిస్తుంటే పొలాగా ఉందండి మజ్జిగ పులుసు హౌ ఆఫ్టర్ లాంగ్ టైం మజ్జిగ పులుసు కాబట్టి ఇంకా మిరపకాయలు కూడా లాగించేసాము ఇంకా అన్నం వేసుకున్నప్పుడు అయితే ఆ మిరపకాయలతో నంచుకుంటే బాబా చాలా టేస్ట్ కానీ కారం ఉంది అది కారం వల్ల మనకి హల్వా స్వీట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ హల్వా కొంచెం కొంచెం తిన్నాము మధ్య మధ్యలో ఎప్పుడు అలా తిన్నట్టు ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం రైస్ మళ్ళీ ఆర్డర్ పెట్టామన్నమాట ఆ రైస్ వచ్చేసింది ఇంకా రైస్ వేసిన తర్వాత పెరుగు వేసుకొని ఆ మిరపకాయలు తింటే బబ్బా బా సూపర్ ఉంటుంది యాక్చువల్లీ మీరు రైస్ మీల్స్తో పాటు మిరపకాయ ఒకటే వేస్తారు కాకపోతే మనం ఇంకో రెండు ఒకటి ఇంకొకటి అడిగామనమాట ఇంకొకటి అడిగితే మన మీద ఇష్టం అడిగి అందువల్ల ఇంకో రెండు ఇచ్చినాడనమాట మనకు పరిచయం ఉన్నలే అలాగే ఉంటుంది చాలా బాగుంది మీల్స్ ఐ ఎంజాయ్డ్ అలాట్ అనమాట మీల్స్ అయితే ముందు ఒకసారి మీల్స్ తిన్నాను అక్కడ కానీ అప్పుడు ఎక్కువ తినలేకపోయినా ఎక్కువ అంటే నార్మల్గా కూడా జస్ట్ ఒక్కసారికి లెగిసిపోయినా అనమాట ఇప్పుడు వెళ్ళాను మాత్రం ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం వేసుకున్నాను మళ్ళీ పెరుగు పెరుగు కోసం మళ్ళీ వేసుకున్నాను అనమాట అంతకుముందు అయితే మాత్రం ఫస్ట్ టైం వేసింది పెరుగుకి దీనికి సెట్ అయిపోయింది అనమాట అలా ఈసారి మాత్రం మంచిగా తిన్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంది మన మిరపకాయలు కూడా బాగున్నాయి అండ్ మిరపకాయ కారం అయిందని వాటర్ తీస్తే వాటర్లో ఏదో చిన్న చేమ లాగా ఉందా చేమ తీసేసినాం నీళ్ళు తాగేసినాం అనమాట అనమాట ఇలాంటి బ్లాగ్స్ కోసం మరి సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ కొట్టండి సపోర్ట్ అయితే చేయండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఆన్ వాచింగ్ టిన్ ఆ వర్డ్ సైనింగ్